నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై వాళ్ళ వీడియో వచ్చాక టెక్ టిప్స్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో బై ఫస్ట్ నుంచి చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో బై AMD వాళ్ళు కన్ఫర్మ్ చేసారు ఇదే ఇయర్ RDNA 3 లాంచ్ అవుతుందని చేసి అయితే RDNA 3 ఏంటంటే RDNA 2 అప్గ్రేడ్ వర్జన్ అనుకోవచ్చు. ఒక చార్ట్ అయితే చూపిస్తాను, వీడియో కార్డ్స్ వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ 7 nanometer మీద తీసుకొచ్చింది RDNA అనమాట. 2019లా అండ్ 2020, 2021కి వచ్చేసరికి అయితేనేమో 7 nanometer మీద RDNA 2 అనమాట. తర్వాత లాస్ట్ 2022కి వచ్చేసరికి అయితేనేమో RDNA 3 అనమాట, అడ్వాన్స్ నోడ్. సో RDNA 2 కంటే కూడా కొంచెం అప్గ్రేడెడ్ వర్జన్ అనమాట. సో ది అప్గ్రేడెడ్ వర్జన్ యొక్క ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ఏమంటారు టెక్నికల్ ఫీల్డ్ పిక్చర్ అయితే రిలీజ్ చేశారు అనమాట. సో సింపుల్ చెప్పాలంటే అప్గ్రేడ్ వర్జన్లో డబల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ నాకు తెలిసింది గ్రాఫిక్ కార్డ్లకు గైస్, ఏపీయూస్కి కాదు. సో గ్రాఫిక్ కార్డ్లకు వచ్చిన 2 years కో 1 year కో మనకి ఏపీయూస్కి టెక్నాలజీ అయితే ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో మనకైతే ఇప్పట్లయితే రాదు. మనం సింపుల్గా చూసుకోవాల్సింది ఏంటంటే APUs మీద చూసుకుందాం. కొత్త ఆర్కిటెక్చర్ ఉంది కదా, LGA మీద వచ్చే ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేయాలి మనం. అయితే అది రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాం. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే గేమ్ న్యూస్ అనమాట. సో డైయింగ్ లైట్ 2 స్టే హ్యూమన్ అనే ఒక గేమ్ అయితే రేపు రిలీజ్ అయిపోతుంది అన్నమాట. సో రేపు రిలీజ్ అవుతుంది అనేసి స్టీమ్లో ప్రీ ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నార్మల్ వచ్చేసరికి అయితేనేమో 3000 ఉంది, అండ్ డీలక్స్ వచ్చేసరికి అయితేనేమో 4000 ఉంది, అల్టిమేట్ వచ్చేసరికి అయితేనేమో 5000 ఉంది అన్నమాట. గేమ్ ప్రైజ్ అనమాట, మన ఇండియన్ ప్రైజ్ గైస్, ఇక్కడ ఇండియన్ ప్రైజెస్ చెప్తున్నాం. అండ్ ఇక్కడ గేమ్ ప్లే సంబంధించిన జిప్ ఫైల్స్, జిప్ ఇమేజ్ ఏవైతే ఉంటుందో ఇక్కడ చూపిస్తారు గేమ్ ప్లే అనమాట. సో ఫస్ట్ పర్సన్ లుక్ అనమాట. మా క్యారెక్టర్ కనిపి, మా క్యారెక్టర్ ఐస్ నుంచి చూస్తామన్నమాట. సో గేమ్ ప్లే బాగుంది. అండ్ కింద సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే చూపించారు. బై ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్ చూసుకుంటే మరీ ఘోరంగా చేసేసారు. i3 9100 అంటారు, అండ్ 8GB ర్యామ్ ప్లస్ 1050 Ti, లేకపోతే రేడియన్ RX 560 4GB ర్యామ్ కావాలి కంపల్సరీ, 60GB హార్డ్ డిస్క్ స్పేస్ అంటారు మినిమంది, అండ్ Windows 10 OS అనమాట. అదే రికమెండెడ్కి వచ్చేసరికి అయితే Windows 10 ఇంటెల్ ప్రాసెసర్ అనమాట. 8th generation i5 కంపల్సరీ అవుతూ 16GB ర్యామ్ వస్తుంది, అండ్ RTX 2060 అనమాట. 60GB స్టోరేజ్తో పాటు వస్తుంది అనమాట. సో బై ఎవరైనా సరే ఈ పీసీ బిల్డ్ చేయమంటే ఇట్లా నేను కంపల్సరీ చేస్తాను. స్పెసిఫిక్గా డైయింగ్ లైట్ పీసీ బిల్డ్ కోసం అనమాట. ఒకవేళ చేయమంటే ఇట్లా ఈ స్టీమ్లో ఉన్న రిక్వైర్మెంట్ అయితే బిల్డ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెపర్మెంట్ OS గురించి అన్నమాట. చాలామంది తెలియదు, ఇది లినక్స్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. చాలా రోజులు అనేది వీళ్ళు అప్డేట్ ఏమి ఇవ్వలేరు. సో కన్ఫర్మ్ చేసిన కొత్త అప్డేట్తో కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. పెపర్మెంట్ OS అనమాట. ఈ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా నేను డౌన్లోడ్ చేసి నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను మీకు. ఒక లైవ్ సెషన్ పెట్టుకొని నా ఆబ్వియస్గా టెక్ లైవ్ ఉంటా కదా, ½ hour. సో ఆ టెక్ లైవ్లో నేను సపరేట్గా ISO డౌన్లోడ్ చేసి వర్చువలైజేషన్ చేసి అవన్నీ చేసి కూడా మీకు చూపిస్తాను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. సో ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే MSI నుంచి అన్నమాట. సో MSI వాళ్ళు పార్షల్ ఎనేబుల్ చేసిరన్నమాట AVX-512 సపోర్ట్ని అయితే MEG Z690 Unify X మదర్ బోర్డ్స్ మీద. సో ఇక్కడ వాళ్ళ ట్విట్టర్ పోస్ట్లో కూడా పెట్టుకోరు, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు AVX-12 ట్రయల్ అనేసి. సో ఏందన్నా AVX-12 AVX-1 బెనిఫిట్ ఏందన్నా అంటే సింపుల్గా ఏం లేదు. ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేస్తారో లైవ్ స్ట్రీమ్ చేస్తారో AVX వల్ల చాలా అడ్వాంటేజ్ పొందుతారన్నమాట. కోడింగ్ డీకోడింగ్ అనేది తొందరగా అయిపోతుంది. అంటే ఇవి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అరే నువ్వు ఈ పని అంటాం కదా. సో అలా AVX అనేది ప్రాసెసర్కి మనం ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటిని క్యాల్కులేట్ చేసి ఒక కోడింగ్ ప్యాకేజెస్ అనుకోవచ్చు. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో సింపుల్గా ఏంటంటే ఎడిటింగ్కి పనికొస్తుంది అన్నమాట. ఇది ఫీచర్ అదే అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో బై ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా అనేసి కింద కామెంట్ చేయండి. ఏమైనా టాపిక్ అర్థం కాలేదు లేకపోతే క్లారిఫై కాలేదు అన్న ఇంకోసారి చెప్పాలంటే ఎట్లా కింద కామెంట్ చేయండి. అర్థం కాకపోతే వితిన్ 1 dayలా నేను ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇక్కడ దాకా చూసినా ఉంది, థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ వీడియోకి ఇట్లా నచ్చింది అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో లగల్స్ కదాం అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.